49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ప్రైడ్ ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లారు. ఈ సినిమా ద్వారా సినిమాలకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. అయితే బాహుబలి ద్వారా రానా ప్రభాస్ ఎంత ఫేమస్ అయ్యారో అందరికీ తెలిసింది. కానీ తనకి ఎలాంటి గుర్తింపు రాలేదంటుంది ఈ హీరోయిన్. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇందుకి ఎవరా హీరోయిన్, ఏంటా స్టోరీ, ఇప్పుడు చూద్దాం. తమన్నా సినీ పరిశ్రమకు వచ్చి 17 ఏళ్లు దాటినా ఇప్పటికీ తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వరుస సినిమా ఛాన్స్ ను సంపాదిస్తుంది. ఇటీవల బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్ లో ఉందని వార్తలు రాగా తాజాగా అవును అంటూ క్లారిటీ కూడా ఇచ్చేసింది. ఇక త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. తాజాగా తమన్నా లవ్ స్టోరీస్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తమన్నా ఇచ్చిన ఇంటర్వ్యూలో బాహుబలి సినిమాపై సంచలన కామెంట్స్ చేసింది. తమన్నా మాట్లాడుతూ బాహుబలి లాంటి యాక్షన్ సినిమాలతో హీరోలకే ఎక్కువ గుర్తింపు వస్తుంది, అందుకే ఈ సినిమాతో ప్రభాస్, రాణాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో నటించిన రమ్యకృష్ణ, అనుష్కలకు కూడా ఎంతో కొంత గుర్తింపు వచ్చింది. బాహుబలి సినిమాతో నాకు అంతగా గుర్తింపు రాలేదు. బాహుబలి సక్సెస్ ని అందరూ వాడుకున్నట్టు నేను వాడుకోలేకపోయాను, కానీ నా పాత్ర చిన్నదైనా ప్రేక్షకులకు నచ్చింది అని కామెంట్స్ చేసింది. దీంతో తమన్నా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. బాహుబలి సినిమాలో తమన్నా అవంతిక అనే పాత్రలో కనిపించి మెప్పించింది. అయితే పార్ట్ 1లో తమన్నా కొంచెం ఎక్కువసేపు కనిపించినా బాహుబలి పార్ట్ 2లో మాత్రం అతిథి పాత్రలా కనిపిస్తుంది. గతంలో బాహుబలి 2లో తమన్నా పాత్రపై సోషల్ మీడియాలో సరదా మీమ్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు తమన్నా ఇలా మాట్లాడడంతో చర్చగా మారాయి ఈ వ్యాఖ్యలు. ఇకపోతే గతేడాది F3 గుర్తుందా శీతాకాలం అలరించింది. చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.